మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొన్నిదల నటిగా నిర్మాతగా టీవీ హోస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కైవసం చేసుకుంది నటిగా రాణిస్తూనే పెళ్లి చేసుకుని కొంతకాలం నటనకు నిర్మాణానికి ఇక విరామం ఇచ్చింది అయితే మళ్ళీ ఇప్పుడు నిర్మాతగా బిజీ అవుతోంది ఇక సోషల్ మీడియాలో నిహారిక కొన్నిదల ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కు పంచుకుంటుంది అయితే నిహారిక ఇటీవల కాలంలో పెద్దగా పోస్టులు పెట్టడం లేదు నిహారిక ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ఆమె సోషల్ మీడియాలో కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనేసి ఇక గతంలోనే ప్రచారం జరిగింది అయితే అప్పట్లో ఆ న్యూస్ ఫేక్ అంటూ కొందరు ఖండించారు అయితే ఇప్పుడు తాజాగా మరోసారి నిహారిక తల్లి కాబోతుందని ప్రచారం కొనసాగుతోంది తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ వైరల్ గా మారింది అందమైన పింక్ కలర్ దానిపైన స్లీవ్లెస్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ధరించి ఇక ముక్కుకు ముక్కెర పెట్టుకుని అందరినీ ఆకట్టుకుంది నోట్లో మామిడికాయ ముక్కతో రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో ఉన్న ఫోటోలను కలిపి ఒక వీడియో తయారు చేసి పోస్ట్ చేసింది ఇక అందుకు క్యాప్షన్గా మామిడికాయ లేకుండా సమ్మర్ ఏంటి అంటూ చెప్పుకొని వచ్చింది ఇక ఇందులో నిహారిక చాలా అందంగా కనిపించినప్పటికీ మామిడికాయ తింటున్న నిహారికను చూసి ఏమన్నా విశేషమా ప్రెగ్నెంటా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇక ఈ మధ్య కాలంలోనే నిహారిక విడాకులకు సంబంధించి వార్తలు జోరుగా ప్రచారం అవుతూ ఉండగానే మరోవైపు నిహారిక కొడుదల ఉగాది పండుగ రోజున ఓ ప్రకటన చేసింది అందులో ఈ మెగా డాటర్ డాటా డిస్నీప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతున్న డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నట్టు తెలిపింది కానీ విడాకులపై మాత్రం రెస్పాండ్ కాలేదు అయితే ఇప్పుడు మామిడికాయల ఫోటో మాత్రం తెగ వైరల్ అవుతోంది ఇక దీనికి నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తుంది ఈ పోస్ట్ కింద ఎక్కువగా ఆమె ప్రెగ్నెంట్ అనే నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఉన్నారు కొందరైతే నిహారిక నువ్వు నెల తప్పావా అని సూటిగా ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇక నువ్వు విడాకులు తీసుకోవద్దు అంటూ కూడా రిప్లై ఇస్తూ ఉన్నారు ఇక మరి దీనిపై నిహారిక ఎలా స్పందిస్తుందనేది అనేది మునుముందు చూడాలి న్యూ వాచింగ్ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ